ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి గరుడోత్సవం. మంగళ జల్లులు, గోవిందనామ స్మరణలతో పులకించిన భక్తగిరులు. సరస్వతీదేవిగా బెజవాడ దుర్గమ్మ కటాక్షం. అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. గరుడోత్సవంలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు. భిన్న రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించిన తిరుమాడ వీధులు. వర్ణదేవుడి మంగళ జల్లులు ఓవైపు, మిన్నంటే గోవింద నామామృతం మరోవైపు, వీటన్నింటిని మించి గరుడ సేవలో దేవదేవుడి దివ్యలీల భిన్న సంస్కృతులతో ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శనలు. ఆ స్వామి వైభవాన్ని చూసి మురిసిన నింగి నేల ఎక్కడ అనుకుంటున్నారా? ఇంకెక్కడ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల గిరులలో శుక్రవారం రాత్రి ఆవిష్కృతమైన అద్భుత దృశ్యాలివి. అంగరంగ వైభవంగా కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై వేంచేసిన భక్త కోటికి అభయ ప్రదానం చేశారు. లక్షలాదిగా విచ్చేసిన భక్తులకు జడివానను సైతం లెక్క చేయకుండా శ్రీవారి గరుడోత్సవాన్ని వీక్షించి పరవశించారు. గ్యాలరీలలో కిక్కేర్సిన భక్తులకు టీటీడీ అధికార యంత్రాంగం, శ్రీవారి సేవకుల బృందం, నిఘా భద్రతా సిబ్బంది, వాలంటీర్లు, ఇలా అందరూ చక్కటి సమన్వయంతో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్లు సరఫరా చేస్తూ ఎక్కడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా విస్తృత సౌకర్యాలను అందించారు. వాహన సేవల ముందు జోరు వానలోనూ కళాకారులు చక్కటి హావభావాలతో స్వామివారిపై అచంచల భక్తితో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. హర భవ హర ముకుంద మాధవ, మురహర భవ హర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నాభ, మురహర భవ హర ముకుంద మాధవ, గరుడ గమన పంకజ నాభ, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నర మృగ శరీర నమో నమో, నమో నర మృగ శరీర నమో నమో, నారాయణ తే నమో నమో. నమో వెంకటేశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనంపై మన ఊరేగుతున్న స్వామి మలయప్ప స్వామి గారిని దర్శించుకుంటే సంవత్సరం పాటు గర్భగుడిలో స్వామిగారిని ప్రత్యక్షంగా దర్చుకున్నంత పుణ్యం వచ్చిన భక్తులందరూ కూడా అన్ని సౌకర్యాలు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ముఖ్యంగా ఈవో గారు, జేఈఓ గారు, సంబంధిత అధికారులు అందరూ పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గరుడోత్సవంలో ఇంకొక ప్రధాన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదే పట్టు వస్త్రాలు గరుడోత్సవంలో స్వామివారికి అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ స్వామివారి దర్శనానికి పాత్రలు కావాలని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. గరుడారూఢుడై స్వామి విహరిస్తున్న దృశ్యాన్ని చూస్తే చాలు, ఒక సంవత్సర కాలం మూల విరాటను దర్శించుకున్నటువంటి పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మేము అన్నీ వివరంగా 10 రోజుల ముందే ఒక కార్యక్రమం చేపట్టి ఒక యాప్స్ ద్వారా దళారీ వ్యవస్థ కానీ, అలాగే భక్తుల మనోభావాలు తప్పకుండా వాళ్ళకి ఉచిత వైద్య శిబిరాలు, అలాగే జలప్రసాదాలు కానీ అన్నప్రసాదాలు కానీ, వచ్చినటువంటి ప్లాస్టిక్ నిషేధం మీద కూడా మేము ఇవన్నీ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అలాగే మా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
పదిహేడు పాయింట్లు, సుమారు 17 నుంచి 18 పాయింట్లు పెట్టి మేము అన్ని ప్రత్యక్ష ప్రసారాలు కవర్ చేస్తున్నాం. అలాగే 150 మంది మా సిబ్బంది, మరి తిరుపతిలో 83 మంది అందరూ నిరంతర కృషితోటి మా కెమెరామెన్స్ కానీ, అలాగే మా సీఈఓ కానీ, మేము కానీ, ఇక్కడ ఉన్నటువంటి యాంకర్స్ కానీ అందరూ ఎక్కడ ఉన్నటువంటి గ్యాలరీస్లోకి వెళ్ళి మధ్యాహ్నం కూడా మేము అందరినీ ఎలాగున్నాయమ్మా ఏర్పాట్లు అని చెప్పి అందరినీ పలకరించడం జరిగింది. వారి మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా వారిని ఆనందంగా చూసే అద్భుతంగా చూశారని తిరుమల తిరుపతి దేవస్థానం అని వారు పొగుడుతుంటే మేము చాలా ఆనందపడ్డాం. ఈ రోజున ఇంత అద్భుతమైన కార్యం జరుగుతుందంటే అది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం, కృప అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మలగన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన శనివారం ఉదయం మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ఇక దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ శ్రీ కనకదుర్గాదేవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదాశీర్వచనం, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన శ్రీ మలయప్ప స్వామివారి గరుడోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. భారతదేశం నలుమూలల నుంచి దాదాపు 17 రాష్ట్రాల నుంచి విచ్చేసిన 36 కళాబృందాల కళా ప్రదర్శనలు శ్రీవారి గరుడోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక టీటీడీఈఓ అనిల్ కుమార్ సింగాల్ స్వామివారి గరుడోత్సవ ఏర్పాట్లను, కళాబృందాల ప్రదర్శనలను, ఇతర ఏర్పాట్లను మాడవీధుల్లో గ్యాలరీలలో కలిగి తిరుగుతూ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కళాబృందాన్ని ఆయన ఆత్మీయంగా పలంకరించి వారి వారి కళారూపాల వివరాలను అడిగి తెలుసుకుని తాను కూడా ఆ కళలలో పాలు పంచుకుని కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు. అలాగే గ్యాలరీలలో స్వామివారి వాహన సేవ కోసం అశేషంగా తరలివచ్చిన భక్తులను ఆప్యాయంగా పలకరించిన ఈవో టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తులు అనిల్ కుమార్ సింగాల్ తో మాట్లాడటానికి ఆసక్తి చూపుతూ ఆయనతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుమల క్షేత్రం భక్తజనం సంద్రంగా మారింది. తిరుమలగిరిలో ఎటు చూసినా గరుడ సేవకు వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. గరుడ సేవను వీక్షించడానికి లక్షలాదిగా తరలివచ్చిన భక్త కోటికి ఎప్పటికప్పుడు అన్నపానీయాలను అందించారు. ఈ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింగాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పర్యవేక్షిస్తూ భక్తులతో మమేకమయ్యారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగే గరుడ సేవను వీక్షించడానికి లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైనది గరుడ సేవ. స్వామివారికి ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ సేవను నిర్వహించడానికి టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల క్షేత్రం గరుడ సేవను వీక్షించడానికి వచ్చిన భక్తులతో నిండిపోయింది. మాడవీధులు భక్తుల గోవిందనామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. శ్రీవారి గరుడ సేవకు టీటీడీ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం, వాహన సేవల వీక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి,
మాడవీధుల్లో కలియతిరుగుతూ భక్తులకు అందుతున్న సౌకర్యాలు పర్యవేక్షించారు. గ్యాలరీలోని ప్రతి భక్తునికి అన్నపానీయాలు అందేలా వివిధ శాఖల అధికారులను పురమాయించారు. టీటీడీలోని సీనియర్ అధికారులకు మాడవీధుల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచే మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు పులిహోర, టమోటాబాత్, బిస్మిలాబాత్, పెరుగన్నంలను నిరంతరాయంగా అందజేస్తున్నారు. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 5 లక్షల వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం 1000 మంది శ్రీవారి సేవకులు, అదనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ అన్నపానీయాల వితరణలో భాగస్వాములు చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కపిలతీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారికి ఉంజల్ సేవ నేత్ర పర్వంగా జరిగింది. ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సమ్మిళితంగా ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగముక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు రాజటీవీతో మెరిసిపోతూ ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై వెంచేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం శిక్షణ ఐఏఎస్ అధికారులతో కలిసి మాడవీధులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం, ఆలయంలో జరిగే కైంకర్యాలు, ఉత్సవాల ఊరేగింపులు, భక్తుల రాక, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను ఏవి ధర్మారెడ్డి శిక్షణ ఐఏఎస్లకు వివరించారు. శిక్షణ ఐఏఎస్లు పలు సందేహాలను అదనపు ఈవో ధర్మారెడ్డిని అడిగి నివృత్తి చేసుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మరికొద్దిసేపట్లో మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వీక్షించి తరించండి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.